అందరికీ నమస్తే అండి. ఎన్నికల ప్రచారం ముగిసింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చివరి ఎన్నికల ప్రచార సభ పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పోటీగా ఉన్న రాజకీయ పార్టీలు ప్రెస్టీజియస్గా తీసుకున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభ జగన్మోహన్ రెడ్డి గారు చివరి సభ నిర్వహించారు. సో ఈ సభలో వంగ గీత గారు సాధారణంగా చాలా షార్ప్ పొలిటీషియను, తెలివైన పొలిటీషియను, మాస్ పొలిటీషియన్. ఆమె చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. కానీ మొదటిసారిగా ఆమె ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారు. సో ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సో అంటే ఆమెను అవమానిస్తున్నారంట పిఠాపురంలో. సో ఆమె పిఠాపురం వదిలి వెళ్ళరంట, అక్కడే ఉంటారంట. ఇలా డిఫరెంట్గా కొంచెం సెంటిమెంట్, సింపతి ఎక్కువ. ఇప్పుడు ఎన్నికల్లో చివరి అస్త్రం సింపతి అండి, చివరి అస్త్రం అదే సింపతి. సో దాన్ని ప్రయోగించారు. నేను కొంగు చాచి అడుగుతున్నాను, నేను ఇక్కడ నుంచి వదిలి ఎక్కడికి వెళ్ళను, ఇదే నా భూమి, ఇక్కడే నేను ఉంటాను, మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇక్కడే పుడతాను, నేను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు, కానీ నేను లోకల్లోనే ఉంటాను, పిఠాపురం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను, నేను కొంగు చాచి అడుగుతున్నాను. కొంచెం సెంటిమెంట్ డైలాగులు, సెంటిమెంట్, సింపతి, కన్నీళ్ళు, కష్టాలు ఇవన్నీ కూడా ఎక్కువగా, అంటే ఎన్నికల్లో రాజకీయాల్లో చివరి అస్త్రం ఇది. చివరి అస్త్రం డబ్బు ఉంటుందిలే, ప్రచారంలో చివరి అస్త్రం ఇది సింపతి ప్రయోగించడం. ఆ తర్వాత చివరి అస్త్రం పోల్ మేనేజ్మెంట్, డబ్బు, మద్యం, అదంతా వేరే. సో అదంతా ఆఫ్ ద రికార్డ్. ఆన్ ద రికార్డ్ అయితే మాత్రం సింపతి, కన్నీళ్లు పెట్టుకోవడం, ఏడవడం, నాకెవరూ లేరు, నాకు మీరే దిక్కు, మీరు ఓటేయకపోతే నేను చచ్చిపోతా, నేను అటువంటిది ఇటువంటిది అని చెప్తుంటారు కదా, అది ప్రచారంలో చివరి అస్త్రం. సో అది ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వాడేశారు. సో పిఠాపురంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్గా తీసుకుంది అనేది ఈరోజు ప్రచార సభ చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఐపాక్ మేబీ వంగ గీత గారు అలా పబ్లిక్గా అలా మాట్లాడే టైప్ కాదు, ఎందుకంటే ఆమె సీనియర్ పొలిటీషియన్, 1990s నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆమెకు తెలియదా ఎక్కడ ఎలా మాట్లాడాలో? ఇప్పుడు వరకు ఎప్పుడు అలా మాట్లాడాల? అది ఐపాక్ ఇచ్చిన స్క్రిప్ట్, మీరు ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితే సింపతి వస్తుంది, ఇది బాగుంటుందని మేబీ స్ట్రాటజిస్టులు అక్కడ చుట్టూ ఉంటారు కదా సలహాదారులు, వాళ్ళు చెప్పారేమో మేబీ ఆమె, లేదంటే అక్కడ జనాన్ని చూసి, లేదా నిజంగానే ఆమె కన్నీరు కార్చుండు అక్కడ జనాలను చూసి తన మీద వస్తున్న ఈ విమర్శలకు మేబీ నిజమే కావచ్చు. ఎవరు ఏది అనుకుంటే అది, ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో చూడండి, ఎవరి ఇష్టం వాళ్ళది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది అనేది మనకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు చివరి సభ పెట్టడం, చివరి సభలో ఈ కామెంట్స్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అగ్రెసివ్గా మాట్లాడారు, తత్తపుత్రుడు గెలిస్తే ఇక్కడ అందుబాటులో ఉండడం అని చెప్పి ఆయన ఏమన్నారో కూడా చూద్దాం. చూడండి, దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు, వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తాను, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి, దత్తపుత్రుడికి ఓటు వేస్తే ఇక్కడే ఉంటాడా, హైదరాబాద్ వెళ్తాడా, గాజువాక భీమవరం అయిపోయింది, ఇప్పుడు పిఠాపురం అంటున్నాడు, దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా, 5 ఏళ్ళకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. సో అంటే వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తారు, ఏదో బాగానే ఉందండి. నాకు డౌట్, 2019 ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారిని గెలిపిస్తే మంత్రిని చేస్తామన్నారు, లోకేష్ మీద ఆర్కే పోటీ చేస్తున్నారు కదా, సో అప్పుడు ఆర్కే గారిని గెలిపిస్తే మంత్రిని చేస్తామన్నారు, కానీ చేయలేదే. అలాగే ఇంకా అదే గుంటూరు చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ గారు, ఆయన రజనీ గారికి, విడుదల రజనీ గారికి సీట్ ఇచ్చారు అప్పుడు చిలకలూరుపేట. సో అయినప్పటికీ మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ చేస్తాను, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తాను అన్నారు ఆయన. అలాగే చాలామందికి ఇలా హామీలు ఇచ్చారు, మంత్రి పదవులు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని హామీలు ఇచ్చారు. మొన్న కుప్పం నియోజకవర్గ సభలో కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తానన్నారు. ఎవరికి? భరత్కి. అంటే మీరు ఇక్కడ చూడండి, కీలకమైన నియోజకవర్గాల్లో పిఠాపురంలో గెలిస్తే డిప్యూటీ సీఎం పదవి అంట, కుప్పంలో గెలిస్తే మంత్రి పదవి అంట. సో మేబీ మంగళగిరిలో కూడా ఆ మాట అన్నారో లేదో నేనైతే వినలేదు, కానీ
సో అంటే సీఎం గారి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏ విధంగా ఉంది? బలమైన అభ్యర్థులు, కూటమి తరపున బలమైన అభ్యర్థులు ఉన్న చోట గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని చెప్తున్నారు, ఎరవేస్తున్నారు. ఆల్రెడీ ఈ నియోజకవర్గాల్లో వైసీపీ గట్టిగానే పంచుకున్నారు. సో ఈరోజుతో ఇది ముగిసింది. ఈ చివరి ప్రచారాస్త్రాన్ని ఎవరు నమ్ముతారనే చూడాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ భారీ ర్యాలీ చేశారు, ఆ ర్యాలీ బాగా సక్సెస్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకో పిఠాపురంలో ఇంకో 2-3 రోజులు స్పెండ్ చేస్తే బాగుండేది. పిఠాపురంలో ఇంకో 2-3 రోజులు స్పెండ్ చేయాల్సింది, ఉండాల్సింది. మేబీ అక్కడ కీలకమైన సెంటర్స్ అయినా తిరగాల్సింది, అక్కడ యూత్తో ఇంటరాక్షన్ మీటింగ్స్ అయినా ఏర్పాటు చేయాల్సింది. మంగళగిరిలో లోకేష్ గారు క్యాంపెయినింగ్ ఎంత బాగా చేశారు, యూత్తో ఇంటరాక్ట్ అయ్యారు, ముస్లిమ్స్తో ఇంటరాక్ట్ అయ్యారు, పద్మశాలితో ఇంటరాక్ట్ అయ్యారు, అక్కడ ఎక్కువగా వర్క్ హార్డ్ వర్క్ చేశారు, గ్రౌండ్ వర్క్ చేశారు. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అలా చేయలే. సో రిజల్ట్ తేడా కొడితే పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ మొత్తం పోదు. మరి ఎందుకో అది మేబీ అంటే నేను ఇక్కడ ఓడిపోతారని చెప్పట్లా, గెలుపు అవకాశం ఉంది కానీ మెజారిటీ తగ్గుద్ది బికాజ్ ఆఫ్ ఈ వైసీపీ, ఈ పన్నాగాలు ఉన్నాయి కాబట్టి, ప్లస్ వాళ్ళు ఖర్చు కూడా ఎక్కువ పెడుతున్నారు కాబట్టి మేబీ మెజారిటీ తగ్గుద్దాం. చూద్దాం ఏం జరుగుతుంది.